నమస్తే. ఈవినింగ్ బులెటిన్కు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా మహాత్ముని వర్ధంతి, నివాళులర్పించిన ప్రముఖులు. ఫిబ్రవరి 6 నుండి ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఒంగోలులో జరిగిన మహాధర్నా, హాజరైన పలువురు ఆర్టీసీ యూనియన్ నాయకులు, కార్మికులు. డప్పు కళాకారులను, వృత్తి చర్మకారులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఎమ్మెల్యే దామచల జనార్దన్ హామీ. ప్రభుత్వ సహాయంతో మాదిక సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్తో మాదిక వృత్తి చర్మకారులకు, డప్పు కళాకారులకు మునుపెన్నడూ లేని విధంగా పింఛన్లు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏబిఎం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో పెద్దిపోకు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచల జనార్దన్, డప్పు వృత్తి చర్మకారులకు ప్రభుత్వం 112 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి వారి వారి వృత్తుల ప్రకారం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరపు వెంకట్రామయ్య, టిఎస్ఎస్ సింగ్, చల్లా శ్రీనివాసరావు, సులోచన, ఆశీర్వాదం, ప్రభుదాస్, ప్రకాశం, డేవిడ్, ఆదాం, రాష్ట్ర బహుజన ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో అట్టడుగున ఈ రోజుటికి వాళ్ళకి ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, నిరంతరం రోజంతా కష్టపడ్డా అది కనీసం వచ్చే ఆదా డబ్బులు దేనికి సరిపోని విధంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే దానికోసం మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు వీళ్ళందరికీ ఏదైతే డప్పు కళాకారులు కానీ లేకపోతే మన చెప్పులు కుట్టే చర్మకారులు కానీ వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి అని మనం అనౌన్స్ చేయటం జరిగింది. రేపు 2వ తారీఖు నుంచి ఎవరికైతే మొన్న శాంక్షన్ అయిందో వాళ్ళందరికీ కూడా మీ అకౌంట్లో 2000 రూపాయలు పెన్షన్ పడేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటారో వాళ్ళ వృత్తుల ప్రకారంగా ఈరోజు లోన్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. దానికి ప్రత్యేకించి మన వాళ్ళ కోసం 112 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయటం, దానికి కొంతమంది ఈరోజు చెప్పులు కుట్టే వాళ్ళు ఏమన్నా ఉన్నా, షాప్స్ కావాలన్నా లేకపోతే ఈ డబ్బులు కొట్టే వాళ్ళకి అవి కూడా పరికరాలు కావాలన్నా ఇవన్నీ కూడా లోన్లు కూడా ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఎన్నోసార్లు కోటేశ్వరరావు గారు అయితే నాకు దగ్గరికి చాలాసార్లు వచ్చాడు, ఒకసారి మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం, మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, పెన్షన్స్ రావాలి వాళ్ళకి, కనీసం వాళ్ళకు కొంతమందికి ఇల్లులు కూడా లేవు, ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి వస్తే ఒకసారి నేను ఆ రోజు అసెంబ్లీలో అనుకుంటా సెక్రటేరియట్లో ఒకసారి సీఎం గారిని కూడా కలిసాం. సీఎం గారిని కలిసిన తర్వాత సీఎం గారు కూడా దాన్ని తొందరలోనే ఒక మీటింగ్ పెట్టేసి దాన్ని ఎట్లా చేయాలనేది మన వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి దాన్ని ఎట్లా చేయాలనేది కూడా చేస్తామని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాతే ఈరోజు ఒక్కొక్కటి మనకి కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి రావటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు 10 మంది శ్రేయస్సు కోరేవాళ్ళు, 10 మంది బాగుపడాలి, 10 మందికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే నాయకుడు తప్పకుండా పదవి అనేది అయ్యే వచ్చేస్తాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడు ప్రజలు మనతో పాటు 10 మంది బాగుండాలనేది ఎప్పటికైతే మనుషులకు వస్తాయో వాళ్ళు తప్పకుండా కూడా వాళ్ళకి ఏదో ఒక ఆ టైంలో రావాల్సిన పదవులు కూడా ఆ రోజు ఆ టైంలో వస్తాయి, తప్పకుండా కూడా ఆ రోజు గుర్తించే పరిస్థితులు కూడా వస్తాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి జాతిపిత మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను, ఆయన నడిచిన శాంతియుత మార్గాన్ని తప్పనిసరిగా అనుసరించి నేటి తరం ముందుకు నడవాలని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. మహాత్ముని స్మరిస్తూ గత 4 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ పథకం ద్వారా దేశాభివృద్ధి కృషి చేస్తున్నామని తెలిపారు. మహాత్మాగాంధీ 71వ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్డులోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాంతియుతంగా సత్యాగ్రహం అనే ఆయుధంగా బ్రిటిష్ వారిని ఎదిరించి భారతదేశానికి
స్వతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని ఆర్డీఓ పెంచల్ కిషోర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తహసీల్దార్ బ్రహ్మయ్య, పలువురు జిల్లాధికారులు పాల్గొన్నారు. ఈ రోజున మహాత్మా గాంధీ యొక్క నిజమైన ఆదర్శాలను, వారి యొక్క మార్గాలని కూడా తప్పనిసరిగా మనం అనుసరించడం కోసం మరొక్కసారి పునరంకితం కావటానికి ఈ యొక్క నిరసనగా మనం భావించాలి. తప్పనిసరిగా మహాత్మా గాంధీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రక్తపాత రహిత విప్లవాన్ని, అంటే బుల్లెట్ ద్వారా కాకుండా శాంతియుతమైనటువంటి పద్ధతుల ద్వారా ఎక్కడ రక్తం చిందించకుండా ప్రపంచానికి సంబంధించి ఒక మార్గదర్శనం ఇవ్వటం వల్ల దాన్ని ఆదర్శంగా తీసుకొని పోలాండ్లో లెచివాలేసా కానీ, దక్షిణాఫ్రికాలో కానివ్వండి, అదేవిధంగా రంగూన్లో కానివ్వండి, బర్మాలో అన్ని చోట్ల కూడా ఆ మహనీయుని యొక్క ఆదర్శాలని, నిజమైనటువంటి శాంతియుత విధానాలని అనుసరిస్తూ ప్రపంచ మానవాళికి ఒక సందేశాన్ని తీసుకెళ్తున్నటువంటి ఈ గాంధీ యజాన్ని, గాంధీ మార్గాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ రోజున గూండాగిరి, హింస, దౌర్జన్యాలు, మత కల్లోలు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా నిజమైనటువంటి గాంధీగిరి, గాంధీ మార్గం, శాంతియుతము, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించానటువంటి నిజమైనటువంటి శాంతి కాముకుడు, ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి తన మలమూత్రాలని తానే తీసుకుని మనకి శాంతియుతంగా సత్యాగ్రహం అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని ఎదిరించి తన ఒకే ఒక పిలుపుతో మన భారతదేశాన్ని అంతా ఏకం చేసి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తిరుగుబాటు శాంతియుతంగా చేసి మనకి స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని ఈరోజు కొంతమంది దుండగులు ఈరోజు హత్య చేయడం జరిగింది 1945 సంవత్సరంలో. సో ఇటువంటి శాంతియుతమైనటువంటి సందేశాన్ని మన భారతదేశానికి ఇచ్చి మన అందరికీ స్వేచ్ఛావాయులను కల్పించినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మన భారతదేశం యొక్క యువత అందరూ కూడా నడిచి ఈ భారతదేశాన్ని ఎటువంటి మతోన్మాద శక్తులు కానీ లేకపోతే హింసాత్మకమైన శక్తులు కానీ నడపకుండా ఒక మంచి అభివృద్ధి పదంలో యువత స్వేచ్ఛాయుతమైన గాలు పీల్చుకుంటూ మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగా దేశంగా మార్చడానికి యువత మన గాంధీ మార్గాన్ని ఎంచుకొని గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా ఈరోజు జాతి మొత్తం కూడా మన గాంధీ గారికి నివాళులర్పిస్తుంది. మహాత్మా గాంధీ 71వ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మహాత్మా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, మహాత్మా గాంధీ.
గాంధీ మహాత్ముని బాటలో మన కోడూరు కిషోర్ గారు కూడా పేదలందరికి కూడా ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది. అంతేకాదు ఈ దేశం తెల్లదొరల బానిసత్వానికి బాధపడుతున్న తరుణంలో వారి పాదాల కింద తెల్లదొరలు హింసలు చేస్తూ భారతదేశ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే తరుణంలో మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో తెల్లదొరల్ని తరిమి కొట్టడం జరిగింది. అంతేకాదు సత్యాగ్రహం అయితేనేమి, శాంతియుత వాతావరణంలో అహింస అనే ఆయుధంతో తెల్లదొరల్ని తరిమి తరిమి కొట్టడం జరిగింది. ఈ దేశం నుంచి వారు కోరిక ఈ దేశం అర్ధరాత్రి మహిళలు ధైర్యంగా తిరిగిన రోజే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజని వారు ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత అభిప్రాయపడిన విషయం అందరికీ తెలుసు. సర్వమర సమానం వంటి అంశాలతో గాంధీ గారు సాధించిన మన స్వాతంత్రాన్ని అందరం కూడా మనం అనుభవిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది. మన ప్రసాద్ కిషోర్ బాలుల ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. త్వరలో కూడా తాతా బద్రి కిషోర్ కృష్ణ మన ప్రసాద్ బాలు అందరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి గాంధీ రోడ్లో మహాత్మా గాంధీ కాంస్యగ్రహం పెట్టే విధంగా కూడా త్వరలో కూడా చర్యలు తీసుకుంటాం. అహింస మార్గంలో పోయి జాతి మహాత్ములకు నివాళులుగా ముందుండాలని ఈ దేశ సౌభాగ్యానికి ఈ దేశం యొక్క అభివృద్ధికి కృషి చేయాలని నేటి యువత అంతా కూడా ఆ మహాత్ముని భాషలో నడవాలని మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము కోరుకుంటున్నాం. పూజ్య బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రణంగితం అవుతామని డీసీసీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, పిసిసి కార్యదర్శులు యాదాల రాజశేఖర్, గాదే లక్ష్మారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది రా అన్న, ఒక 5 నిమిషాలు అట్టేపండి. మరి ఆయన చేసినటువంటి అనేక త్యాగాలు ఈ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా ఆయన మరి అహింసావాదాన్ని ఏ విధంగా కనుక్కున్నాడు అనేటటువంటి దాని మీద ఆలోచన చేసినట్లయితే, ఒక రోజున కస్తూర్భాయ్ గాంధీ గారు మంచి కూర చేయలేదని చెప్పిన వారు ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆమె మీద కోప్పడి ఆమెను ఇంట్లో నుంచి బయటకు నెట్టేసి తలిపేసేసాడు. తలిపేసిన తర్వాత ఆ చలిగాలిలో తెల్ల వార్ధులు మరి ఎలాగే నిలబడిపోయింది, మర్చిపోయాడు తలుపేసి. తెల్లవారి పొద్దున్న లేచి తలుపు తీసేటప్పటికీ ఆమె గడగడగడగా వణుకుతూ ఆ చలిగాలిలో ఉన్నప్పుడు అప్పుడు కళ్ళీలు పెట్టుకొని, నేను ఎంత హింస చేశాను, ఎంత బాధ పెట్టాను ఈమెనని చెప్పిన కస్తూర్బా గాంధీని మరి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా హింసావాదం కాదు ఈ ప్రపంచానికి అహింసావాదం అనేటటువంటిది అవసరం అని చెప్పి కనుక్కున్నటువంటి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న దినాల్లో ఇక్కడ ఒక పక్క కుల పోరాటం, మరొక పక్క ఆర్థిక పోరాటం సమస్యల మధ్య సాగిపోతున్నటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో భారతదేశం ఉన్నప్పుడు ఏ విధంగా అయినా సరే ఈ దేశానికి స్వతంత్రం కావాలి, బ్రిటిష్ వారిని పారదోలాలనే దృఢ సంకల్పంతో విరోచితమైన పోరాటం చేయడానికి సిద్ధపడ్డాడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పోరాటంలోని ప్రతిఫలమే ఈనాటి భారతదేశ స్వతంత్ర దినంగా మనం భావిస్తాం. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో మహాధర్నా నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ నబీ రసూల్, కార్మిక పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేవీఎస్ నరసింహారావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి సుజాత, కార్మిక పరిషత్ నాయకులు బ్రహ్మానందం, సిహెచ్ వెంకటేశ్వర్లు,
ఎంఆర్ బాబు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వాకా రమేష్, బెజవాడ్ రవి, ఎస్ పోలయ్య, ఎస్డబ్ల్యూఎఫ్ రీజియన్ అధ్యక్షులు బీవీ రావుతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ పైన ఉన్నది. మరి ఏదైతే నష్టాలతో నడుస్తున్నటువంటి పల్లె వెలుగు సర్వీసుల పైన కూడా మోటార్ వెహికల్ ట్యాక్స్ను ఈ ప్రభుత్వం వసూలు చేస్తున్నది, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, ట్యాక్స్ హాలిడేను ప్రకటించాలి. ఏపీఎస్ఆర్టీసీకి ఏదైతే ప్రభుత్వం వివిధ రాయితీల ద్వారా, వివిధ కారణాల ద్వారా బకాయి పడిందో ఆ బకాయిలైనటువంటి సుమారు 1,000 కోట్లను వెంటనే చెల్లించాలి. ఈ ఆర్టీసీ వాస్తవంగా మా అంతర్గత సామర్థ్యం వల్ల ప్రస్తుతం లాభాల్లోనే ఉన్నది, కానీ నష్టాల్లో లేదు. ఈ నష్టాలు కేవలం డీజిల్ రేట్ల పెరుగుదల, దానిపై వేస్తున్నటువంటి ట్యాక్స్ పెరుగుదల, అలాగే మోటార్ వెహికల్ పన్నులు, మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిల చెల్లింపు చెల్లింపకపోవడం, మరి ఇతర కారణాలు, ఈ కారణాల వల్లే సుమారు 6,000 కోట్ల రూపాయలు మరి ఈ 3 సంవత్సరాలు పేస్ కెల్సిని ఈ రోజున గెలిచినటువంటి ఐక్యకూటమిగా మేము ముందుకు తీసుకురావడం వలన మేము గెలవడం ఇష్టం లేనటువంటి కొంతమంది పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ యాజమాన్యంలో ఉన్నటువంటి వారు కానీ గెలవడం ఇష్టం లేని కొంతమంది పెద్దలు ఈ పే స్కేల్ ఇంతకంటే ఎక్కువ జరపకూడదు అని చెప్పిన ఉద్దేశంతో ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా మేమైతే చెప్తా ఉన్నాం. కార్మికులందరి పక్షాన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకొని తీరుతామని చెప్పుకో ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా అసలు ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ గురించి పట్టించుకోవట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఎండీ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ ఖచ్చితంగా తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి అందజేస్తామన్నారు. ఖబర్దార్ మీరు, మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పథకాల్లో ఆర్టీసీ కార్మికుడికి వర్తించే సంక్షేమ పథకం ఒక్కటి కూడా లేదు. అలాంటి జనశ్రీ జీవన స్రవంతిలోనే ఆర్టీసీ కార్మికుడు కూడా బతుకుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభుత్వం ధరలు కానీ అన్ని పెంచుకుంటా పోతా ఉంది, మరి ఆ కార్మికుడికి మాత్రం వేజెస్ పెరగకపోతే ఎట్లా? పేకంటీ వేసేమన్నారు, వేసేమన్నారు, కాలయాపం చేస్తున్నారు 21 సంవత్సరాలు. ఈ రోజున ఇది ఒక ఏ నాయకుడికో దేనికో ఒక పార్టీకో సంబంధించింది కాదు, ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ రోజున ఈ వేజెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలా చాలా జీతాలు, ఈరోజు పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి, హౌస్ రెంట్లు కట్టుకోవాలన్నా కానీ, హాస్పిటల్స్కి వెళ్తే బిల్లులు, ఇవన్నీ తడిచి మోపిడి అవుతున్న సమయంలో ప్రతి కార్మికుడు పేకంటీ పే వీజ్ చేయాలి, 50% కావాలని చెప్పి ప్రతి కార్మికుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఒంగోలులోని సీవిఎన్ రీడింగ్ రూమ్ హాల్లో పతాంజలి యోగాశ్రమం, కొల్లూరిపాడు ఆశ్రమ నిర్వాహకులు రామ్కిషన్జీ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి మోడీ మనసు మారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని మహాత్మాగాంధీ వర్ధంతి నుండి ఈ కార్యక్రమాన్ని తల్లి కోటేశ్వరమ్మ ఆశీర్వాదాలతో చేపడుతున్నట్లు రామ్కిషన్జీ తెలియజేశారు. భరతమాతని దాస్య శృంఖలాల నుంచి విముక్తపరిచి సమాజ సేవలో దేశ విదేశాల్లో కూడా విశ్వవ్యాప్తంగా కూడా భారత జాతి ఘనత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన మన జాతిపత మహాత్మాగాంధీ వర్ధంతి దినం ఈరోజు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి పాత్రికేయ మిత్రుల దగ్గరికి రావడం జరిగింది.
రాష్ట్ర విభజన అన్యాయంగా కొంత విచక్షణ రహితంగా జరిగిందనేది వాస్తవం. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాలని నిండు మనసుతోటి జాతిపతకు ఘనమైన నివాళులు అర్పించుకుంటూ నిండు మనసుతోటి ప్రార్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులు ప్రతి విషయంలో కూడా సత్యాన్ని వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ఎంతో మద్దతు ఇవ్వడం, ఇప్పటికే ఆదర్శ గ్రామ నిర్మాణాల్లో భాగంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా యాంటీ కరప్షన్ నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్గా అన్నా హజారే బాబా రామ్దేవ్కి పనిచేసినప్పుడు కూడా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తూ వాళ్ళ సహాయ సహకారాలతోటి ఒక విధంగా దేశానికి ఉత్తమమైన సేవలు అందించడానికి మేము ముందుకెళ్తూనే ఉన్నాం. దానికి తృప్తిగా కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భాన జాతిపితకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆమరణ నిరాహార దీక్షకి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల జన్మహక్కు, ఒక సంజీవనిగా కూడా నిరుద్యోగ సమస్యకైతేమి, పేదరికంకైతేమి, ఆకలి దరిద్రాన్ని ఇక్కడ నుంచి తరిమి కొట్టడానికి, మన జాతి భవిష్యత్తుకి పునాదులు వేసుకోవడానికి, రాబోయే తరాలకి ఒక స్ఫూర్తిగా నిలబడడానికి, ఒక మార్గదర్శకమైన రాష్ట్ర నిర్మాణాన్ని చేపట్టడానికి మనకి ప్రత్యేక హోదా అనేది చాలా అవసరం ఉంది. ఆ ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నుంచే ఆమరణ నిరాహార దీక్షకి సివిఎన్ రీడింగ్ రూమ్లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పోలీసు వారి సహాయ సహకారాలు కూడా తీసుకున్నాము. నిండు మనసుతోటి జాతిపిత దగ్గర మా శిరస్సు వంచి ఆ మహనీయుడు సాక్షిగా మేము ఈరోజు నుంచి ఆమరణ నిరాహార దీక్షకి సివిఎన్ రీడింగ్ రూమ్లో ప్రారంభిస్తున్నాం. క్రాంతి నేత్ర అంధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంధుల లిపి నిర్మాత లూయిస్ బ్రెయిలీ 210వ జయంతి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ సిఐ దుర్గాప్రసాద్ సతీమణి సుజాత, హౌసింగ్ కార్పొరేషన్ పీడీ కె సాయినాథ్ కుమార్ పాల్గొన్నారు. అంధులు అడిగిన 45 గృహాలు మంజూరు చేస్తానని సాయినాథ్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఏడుకొండలు, రత్నకుమారి, యోగా మాస్టర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరి జాతులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు వై ప్రసాద్ ఆర్ఎంబి డాక్టర్ని జేపీ శాంతిని కేంద్రాన్ని ప్రయత్నించుకొని రన్నింగ్ చేస్తున్నాను. ఈ లూయిస్ బ్రెయిలీ ఫంక్షన్కి వచ్చినటువంటి అందరికీ నేను తెలియజేయడం, మీరు ఏ విధంగా అధైర్యపడద్దు. మీ వెనక నర్సింగ్ సారు అనేక మంది ఉన్నారు, దాతలు అట్లానే మేనేజ్మెంట్లు కూడా ఉన్నారు. ఇక జిల్లా వారి కానీ మండల వారి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వాళ్ళు ఉండబట్టి మనం ఇక్కడ స్కూల్ రన్నింగ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ పిల్లలకి మా జేపీ శాంతినికేతన్ అందుల పాఠశాల 35 పిల్లలు ఉన్నారు. అనిల్ సార్ అని ఒక విషయం అడుగుతున్నాము, మాకు ఆదివారం వచ్చి యోగా శిక్షణ ఏమైనా ఇస్తారేమని మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఒక పాట ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా 1997 నేను గుంటూరులో మరి నేటివ్ గుంటూరు. ఆ గుంటూరులో మరి బ్లైండ్ స్కూల్కి తర్వాత అక్కడ దీన్ని కూడా హాస్టల్స్కి మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను నాకు సన్నిహితంగా ఉన్నారు.
సో అందుకని పిలవగానే కూడా నేను ఇంకా ఆలస్యం చేశాను అనేది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకా ముందే రావాల్సింది. తప్పకుండా మీరు ఏదైతే అన్నారో, నేను పొలిటికల్గా కాదు, నేను ఒక ఎంప్లాయీగా చెప్తున్నాను. డెఫినెట్గా అది చేయాల్సిన బాధ్యత నాది, నేను డెఫినెట్గా చేస్తానని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా కట్టాలి, ఏ రకంగా చేసుకోవాలనేది కూడా సూచనలు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకొని ఆ గృహ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, దాని ప్రణాళిక ఏ రకంగా చేసుకోవాలి. మీరు చెప్పినట్లుగానే మరి మార్చి ఫస్ట్ వీక్లో మరి ఎలక్షన్ బోర్డు వస్తుంది కాబట్టి ఈలోపే మీకు ఆ శాంక్షన్స్ చేయించి స్టార్ట్ చేసుకోవాలి. మనం మంజూరే కాదు, ఇమ్మీడియట్గా మరి మొన్న పెట్టేదే ఆ ఇల్లు ఉంటాయి. ఏదైతే మరి మొన్న పెట్టలేదో ఆ ఇల్లని కూడా క్యాన్సిల్ అయిపోతాయి, రద్దుపరుస్తారు ఎలక్షన్ బోర్డు వస్తే. అందుకని ఖచ్చితంగా మనం మొన్న పెట్టాల్సి ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి మరి రద్దుపరచకుండా ఉండటానికి ఒక ఆవిష్కారం ఉంది కాబట్టి ప్రతి ఇల్లు కూడా మనం ఇమీడియట్గా మొదలు పెట్టుకొని చేసుకోవాల్సి ఉంది. 45 గృహాల్లో కూడా మరి ఎవరు వస్తారో ఇంకా చూసుకొని వాళ్ళందరూ కూడా మరి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని తెలియవచ్చు. మా వారు సిఏ గారు దుర్గా ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి మాకు భోజనం కావాలని అడిగారు. మా పోలీస్ తరపున అందరి అధికారుల తరపున మేము ఈ కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగినది. ఆయన రానందువలన నేను వచ్చి ఈ కార్యక్రమంలో పంచుకున్నాను. ఈరోజు పిల్లలతో గడుపుతూ నాకు చాలా ఆనందంగా ఉంది. సమస్యల పరిష్కరించాలని కోరుతూ చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్ని పర్యాయాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వీరు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాధ్యక్షుడు పి హనుమంతరావుతో పాటు 104 సిబ్బంది, చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు పాల్గొన్నారు. నేను ప్రకాశం జిల్లా చీరాల చంద్రన్న సంచార చికిత్స వాహనంలో నర్సుగా పనిచేస్తున్నాను. మేము గత 9 రోజుల నుంచి మాకు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలంటూ నడి రోడ్డు మీద కొంచెం సమ్మె చేస్తున్నాము. కానీ అయినా కానీ చంద్రన్న గారు మా మీద కనికరం చూపించలేదు. ఎందుకు కనికరం చూపించలేదని మేము ఆయన్ని చూటుగా ప్రశ్నిస్తున్నాము. మేము గత పోయిన సంవత్సరము ఏప్రిల్ నెలలో మాకు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం వారు హామీ ఇచ్చున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా మాకు వేతనాలు చెల్లించలేదు. అదీ కాక సమాన పనికి సమాన వేతనము అని చెప్పేసి మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండు. పిఎస్ఎంఆర్ఐ అని చెప్పేసి యాజమాన్యాన్ని తీసివేసి ప్రభుత్వమే ఈ 104 వాహనాలు నిర్వహించాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము. వాహనాల్లో మేము కేడర్ల వారీగా జీతాలు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి మేము 9 రోజులుగా స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు కూడా మా సమస్యకు పరిష్కారం చూపించలేదు. చూపించాలని సంవత్సరం ఏప్రిల్లో 151 జీవో ఇస్తున్నారని చెప్పి ప్రభుత్వం వారు మా స్ట్రైక్ విరమించి డ్యూటీలకు వెళ్ళమని చెప్పారు. ప్రభుత్వం వారు చెప్పినట్టుగా మేము గత నెల ఏప్రిల్ నెల నుంచి విధులు నిర్వర్తిస్తున్నాము. ఇదిగో అదిగో అంటూ మధ్యలో ఉన్న ఈ పిఎస్ఎంఆర్ అనే యాజమాన్యం ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తూ వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు మాకు 151 జీవోపకారం వేతనాలు చెల్లించలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని పిఎస్ఎంఆర్ అని వెంటనే తొలగించి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 3 సంవత్సరాల సెమిస్టర్కి గ్రాంట్ సప్లిమెంటరీ నిర్వహించాలని, రీవాల్యుయేషన్ ఫ్రీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె చిన్నపరెడ్డి, కార్యదర్శి సిహెచ్ వినోద్, సహాయ కార్యదర్శి ఎస్ ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలో కూడా డిగ్రీ సెమిస్టర్లు ప్రవేశపెట్టారు. కనీసం డిగ్రీ సెమిస్టర్లు ప్రవేశపెట్టేటప్పుడు విద్యా నిపుణులు విద్యార్థి సంఘ నాయకులతో చర్చలు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఈరోజు డిగ్రీ చదువులు అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా కానీ చూసుకుంటే 3 సంవత్సరాల మీద 42 సబ్జెక్టులు పాస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీద ఒక్క సబ్జెక్ట్ మిగిలినా కూడా ఫైనల్ ఇయర్లో అవకాశం లేదు. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేసేది ఒకటే, థర్డ్ ఇయర్లో టోటల్గా 6 సెమ్లు కంప్లీట్ అయిన తర్వాత గ్రాండ్ సబ్లీ పెట్టాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గురించి పట్టించుకొని గ్రాండ్ సబ్లీ పెడితే బాగుంటుందని చెప్పేసి మేము చెప్తున్నాము. గ్రాండ్ సబ్లీ పెట్టకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులన్నీ రద్దు చేయాలని చెప్పి కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యార్థుల సమస్యలని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అనేక సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి సెమిస్టర్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అత్యధికంగా లెక్చరర్లు అవసరం, ల్యాబ్లు అవసరం, అనేక ఫెసిలిటీస్ కూడా అవసరం. వాటి గురించి ఏమీ పట్టించుకోకుండా ఏదో మేము పాటిస్తున్నాం కాబట్టి మీరు కూడా చేయాలనే పద్ధతిలో ఈరోజు సప్లిమెంటరీని నిర్వహించకుండా సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని కారణంగా పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి ఈ సమస్యలు చేస్తూ ఉన్నాను. ఈరోజు డిగ్రీ సెమిస్టర్ విధానాన్ని తీసుకుని వచ్చి తప్పదర 4 సంవత్సరాలు అవుతూ ఉంది. కానీ డిగ్రీ సెమిస్టర్ విధానం తీసుకుని రావడం వల్ల చాలామంది విద్యార్థులు ఎక్కువ మంది సంవత్సరాల వరకు సబ్జెక్ట్ లాగవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతుంది ఒకటి, డిగ్రీ సెమిస్టర్లో కూడా గ్రాండ్ సప్లిమెంటరీని ఏర్పాటు చేయాలనేది మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాం. ఈ గ్రాండ్ సప్లిమెంటరీ కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం. ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని వైశ్య భవన్లో ఆర్య వైశ్య నాయకులు మహాత్మా గాంధీ వర్ధంతి సభ నిర్వహించారు. అమర రహే మహాత్మా గాంధీ. ఏమండి ఇటు మళ్ళండి. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా నేను దీనికి కన్వీనర్గా లాస్ట్ ఈ మంత్ 26న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ భవనాలను కూడా చాలా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ముందుగా వర్ధంతి సందర్భంగా ఈ మెయింటెనెన్స్ ఖర్చులకు గాను ఒక 5 లక్షల రూపాయలు దీనికి కేటాయిద్దామని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా పేదలకు బియ్యము, దుప్పట్లు, అదేవిధంగా వారికి కావాల్సిన కూరగాయలు అట్లాంటి ఐటమ్స్ కూడా సర్వీస్ కార్యక్రమం చేస్తున్నాము. మా వాసవి క్లబ్తో పాటు ఇదే విధంగా మా ఆర్యవేశ తరపున కూడా కార్యక్రమాల్లో పాల్గొని బాగా డెవలప్ చేస్తానని చెప్పని కోరుకుంటున్నాను. ఈ స్టేజ్ మీద ఉన్న వీరందరి సహకారంతో నేను చక్కగా డెవలప్ చేస్తానని మరీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఆర్యవేశ సభ్యులందరికీ, అదేవిధంగా వాసవి క్లబ్ సభ్యులందరికీ పేరు పేరిన మన మండల అధ్యక్షులు కృష్ణ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి, సత్యనారాయణ గారికి, గౌరీశంకర్ గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాత్ముని వర్ధంతి, నివాళులు అర్పించిన ప్రముఖులు.
ఫిబ్రవరి 6 నుండి ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఒంగోలులో జరిగిన మహాధర్నా హాజరైన పలువురు ఆర్టీసీ యూనియన్ నాయకులు కార్మికులు. డప్పు కళాకారులను, వృత్తి చర్మకారులను అన్ని విధాలా ఆదుకుంటాం, ఎమ్మెల్యే దామచల జనార్దన్ హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం మెచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.